జానం టీవీ న్యూస్కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ ర్యాలీ సందర్భంగా పీలేరు పట్టణం గురువారం జనసంద్రంగా మారింది. స్థానిక వివేకానంద సర్కిల్ నుండి ర్యాలీ ఉంటుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పీలేరు పట్టణానికి మధ్యాహ్నం నుండే తెలుగుదేశం శ్రేణులు భారీగా చేరుకున్నారు. పట్టణానికి వేలాది మంది తెలుగుదేశం శ్రేణులు తరలిరావడంతో తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, కడప జాతీయ రహదారులు కిలోమీటర్ల మేర జనసంద్రంతో నిండిపోయింది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సాయంత్రం ర్యాలీ స్థానిక కోటపల్లి వివేకానంద సర్కిల్ నుండి ప్రారంభమైంది. పై ర్యాలీలో పాల్గొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన సోదరుడు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లారి సోదరులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డిపై వారు విమర్శలు గుప్పించినప్పుడల్లా ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఊహించని ప్రజాస్పందన చూసి నల్లారి సోదరులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజలు మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక్క నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డీసీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చోనుంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డీసీసీ ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. నేను చెప్పాను, ఇంకా కథ చాలా ఉంది. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు, ఇది మంచిది కాదన్నా, మీరు లేయి, ఇది మంచిది కాదు అని. నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి, నేను నేను డీసీసీ ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు.